హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడైతే భారతదేశం తన దేశం కోసమే ఆలోచిస్తుంది మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ గురించి ఆలోచిస్తుంది అంటే ఎంత పెద్ద కార్పొరేట్ కంపెనీ అయినా సరే భారతదేశం కోసమే పనిచేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రతన్ టాటా గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాం అలాంటి వాళ్ళు ఎంతో సంపాదించి తిరిగి దేశానికి ఇచ్చేస్తూ ఉంటారు లేకపోతే లావైపోతారు ఆ సినిమాలో డైలాగ్ లాగా మొత్తానికి ఇవ్వకపోతే లావైపోతారు అన్నట్టుగా ఉంటుంది కానీ ఒక సందర్భం వస్తుంది మోడీ లాంటి వాడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే బరాబర్ ఇవ్వాల్సిందే అన్న ప్రయత్నం జరుగుతుంటుంది ఫైవ్ జీ టెక్నాలజీలో అదే జరుగుతుంది ఫైవ్ జీ టెక్నాలజీలో నిజానికి చైనా తన కంపెనీని ఇంట్రడ్యూస్ చేస్తామనుకుంది భారత్లో సో హువాయి కంపెనీని ఇంట్రడ్యూస్ చేసి మొత్తం ఫైవ్ జీ టెక్నాలజీ కేబుల్స్ అన్నీ వేసేసి వీలైతే అక్కడి నుంచి డాటా చోరీ కూడా చేసుకుందాం అనుకుంది కానీ మన దేశం ఆ హువాయి కంపెనీని రానివ్వలేదు ఈలోపు ఎయిర్టెల్ ఏం చేసింది వేరే దేశంతో టైఅప్ అయిపోయింది ఫైవ్ జీకి సంబంధించింది సో మెల్లిగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఎయిర్టెల్ని కూడా మొత్తానికి నచ్చజెప్పి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగానే మీరు అడుగు ముందుకు వేయాలి లేకపోతే ఆప్షన్స్ ఉండవు అని క్లియర్గా చెప్పేస్తే వెంటనే ఎయిర్టెల్ ఏం చేసింది మరి నెక్స్ట్ ఎవరు అని వెతికింది కరెక్ట్గా అదే టైంకి టాటా టాటా కూడా ఫైవ్ జీ టెక్నాలజీలోకి దిగారు సో రిలయన్స్ ఆల్రెడీ ఫైవ్ జీ టెక్నాలజీలో ఉంది సో రిలయన్స్కు పోటీగా ఉండాలి అంటే ఎయిర్టెల్ ఎవరితో కలవాలి అంటే టాటాతో కలవాలి సో మొత్తానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తోటి ఎయిర్టెల్ కూడా కలిసి ఫైవ్ జీ టెక్నాలజీని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయబోతోంది అని మాత్రం అర్థమవుతుంది అయితే ఇదంతా కూడా దేశం మీద ప్రేమతో కేవలం దేశీయంగా స్వదేశీయంగా ఉండే విధంగా టెక్నాలజీని ప్రభుత్వం ఉపయోగిస్తోంది కానీ మన ప్రజలకు కూడా అది అర్థం కావాలి ఎందుకంటే మన ప్రజలకు ఏ సిగ్నల్ బాగుంటుంది ఏ టవర్ ఎక్కడ ఉంది ఇవి మాత్రమే తప్ప ఇది మన భారతదేశంది మనం వాడుకోవాలి అనే ఉద్దేశాలు ఇంకా పూర్తిగా పుట్టలేదు కానీ ఇక్కడ మనం మాత్రం భారతీయత గురించి ఆలోచించాలి ఎయిర్టెల్ తీసుకున్న టాటాకి సంబంధించి రిలయన్స్ తీసుకున్న జియోకి సంబంధించి మొత్తానికి ఫైవ్ టెక్నాలజీ మనదయ్యి ఉండాలి అనేది మనం కూడా ఆలోచించాలి స్వదేశీ గురించి ఆలోచించాలా లేదా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి